Hi viewers, welcome to Vijay Brothers. వాళ్ళు మనం చూసేటువంటి వెరైటీ అని ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్లో ఉండేటువంటి వెరైటీస్ అనేది మనకు చూస్తున్నాం. అన్నీ మనకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో మనకు డిజైన్ చేసుకున్నాం. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి. మనకు చాలా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. కలర్ కాంబినేషన్స్ కూడా మనకు చాలా చాలా డిఫరెంట్ అయినటువంటి కలర్ కాంబినేషన్స్ చెప్పుకోవచ్చు. పైన మనకు బార్డర్ చూస్తే మనకు స్మాల్ బార్డర్ అనేది క్రీపర్ వర్క్ లాగా అనేది మ్యాంగో డిజైన్ అనేది ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మనకు ఫ్లవర్ డిజైన్ అనేది డిజైన్ తీసుకున్నాం. సెకండ్ వైపు కూడా మనకు సేమ్ బార్డర్ అనేది కంటిన్యూగా ఉంటుందండి. ఈ శారీకి మనకు ఫ్రిల్ పార్ట్లో వచ్చేటువంటి డిజైన్ చూసినట్లయితే కొద్దిగా హెవీ డిజైన్ అనేది మనకు ఫ్రిల్లో డిజైన్ తీసుకున్నాం. ఇదంతా మనకు ఫ్రిల్ పార్ట్లో వచ్చేటువంటి డిజైన్ అండి. అలాగే మనం పళ్ళు కాంబినేషన్ చూస్తే మనకు గ్రే కలర్ కాంబినేషన్తో మనకు పళ్ళు అనేది మనకు ఒక లైన్స్ లాగా అనేది మనకు డిజైన్ తీసుకున్నాం. బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది మనకు బ్లౌజ్ వస్తుందండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకు చాలా చాలా రీజనబుల్ అండి. ప్యూర్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనకు రేట్ కూడా మనకు రీజనబుల్లోనే అవైలబుల్లో ఉంది. జస్ట్ మనకు 1580 రూపీస్కే మనకు ఈ ప్యూర్ షిఫాన్ శారీ అనేది మనకు అవైలబుల్లో ఉంది. ఇందులో డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ ఒకసారి చూసేద్దాం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకు లైట్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అండి. ఈ కలర్ కాంబినేషన్ కూడా మనకు చాలా చాలా బాగుంటుంది. శారీ మొత్తం వచ్చేసి మనకు ఇలాగే అనేది కంటిన్యూగా ఉంటుంది. అలాగే మనకు టూ సైడ్స్ మనకు స్మాల్ బార్డర్స్ కూడా కంటిన్యూగా ఉంటుంది. ఫ్రిల్ పార్ట్లో వచ్చేటువంటి డిజైన్ చూసినట్లయితే చక్కటి మనకు లెంతీ డిజైన్తో మనకు ఫ్లవర్ డిజైన్ అనేది చాలా చాలా క్లాసిక్గా మనకు డిజైన్ తీసుకున్నాం. అలాగే మనకు పళ్ళు కాంబినేషన్ కూడా మనకు గ్రే కలర్ కాంబినేషన్తో మనకు పళ్ళు అనేది క్రషర్డ్ పళ్ళు అనేది ఉంటుంది. బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాస్ట్ మనకు ఓన్లీ 1580 రూపీస్ అండి. మనకు ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ అండి ఇది. ఇందులో మరొక డిజైనర్ శారీ చూసేద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకు షిఫాన్లోనే మనకు చక్కటి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ డిజైన్ తీసుకున్నాం. పైన మనకు స్మాల్ బార్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా మనకు ఎంబ్రాయిడరీ వర్క్తో మనకు డిజైన్ తీసుకున్నామండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు చాలా చాలా లైట్ వెయిట్లో డిజైన్ తీసుకున్నాం. పళ్ళులో చూస్తే మనకు స్మాల్ పళ్ళు అండి, క్రషర్డ్ పళ్ళు అనేది మనకు డిజైన్ తీసుకున్నాం. బ్లౌజ్ కూడా మనకు ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో మనకు సెల్ఫ్ బ్లౌజ్ ఉంటుంది. టూ సైడ్స్ మనకు స్మాల్ బార్డర్ కూడా కంటిన్యూగా ఉంటుంది. కాస్ట్ మనకు ఓన్లీ 1580 రూపీసేనండి. ఇందులో మరొక డిజైనర్ శారీ అనేది మనం చూసేద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకు ఎల్లో కలర్ కాంబినేషన్తో మనకు డిజైన్ తీసుకున్నాం. ఇది కూడా మనకు చాలా చాలా బాగుంటుంది. పైన మనకు స్మాల్ బార్డర్ అనేది డిజైన్ తీసుకున్నాం. మిడిల్ పార్ట్ అంతా మనకు ఎల్లో కలర్ కాంబినేషన్ మీద ఎంబ్రాయిడరీ వర్క్తో మనకు చాలా అందంగా డిజైన్ తీసుకున్నాం. సెకండ్ వైపు కూడా మనకు సేమ్ బార్డర్ అనేది కంటిన్యూగా ఉంటుంది. పళ్ళులో చూస్తే మనకు లైన్స్ పళ్ళు అనేది మనకు చాలా అందంగా క్రషుడ్ లైన్స్ అనేది మనకు డిజైన్ తీసుకున్నాం. బ్లౌజ్ బ్రొకెట్ బ్లౌజ్ వస్తుందండి. కాస్ట్ మనకు ఓన్లీ 1580 రూపీస్ అండి. ఇందులో మరొక డిజైనర్ శారీ చూసేద్దాం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకు ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా మనకు చాలా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్. శారీ మొత్తం వచ్చేసి మనకు స్మాల్ ఫ్లవర్స్తో మనకు ఎంబ్రాయిడరీ వర్క్తో మనకు డిజైన్ తీసుకున్నాం. పైన మనకు జస్ట్ క్రీపర్ వర్క్ లాగా అనేది మనకు పైపింగ్ లాగా అనేది మనకు డిజైన్ తీసుకున్నాం. పళ్ళు క్రష్డ్ పళ్ళు ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకు ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్తో మనకు బ్లౌజ్ ఉంటుంది. ఈసారి కాస్ట్ కూడా మనకు చాలా చాలా రీజనబుల్ అండి. 1580 రూపీస్ అండి. ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ అండి. మెటీరియల్ వచ్చేసి ప్యూర్ ఫ్యాబ్రిక్. ఇందులో మరొక కలర్ కాంబినేషన్ చూసేద్దాం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకు రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా మనకు చాలా చాలా అందంగా డిజైన్ తీసుకున్నాం. రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ మీద గోల్డ్ కలర్ జరితో మనకు ఎంబ్రాయిడరీ వర్క్ అనేది తీసుకున్నాం. పైపింగ్ మనకు సిల్వర్ కలర్తో మనకు పైపింగ్ అనేది ఉంటుంది. పళ్ళు చూస్తే మనకు క్రష్డ్ పళ్ళు లాగా అనేది మనకు ఒక లైన్స్ లాగా అనేది డిజైన్ తీసుకున్నాం. బ్లౌజ్ బ్లూ కలర్ కాంబినేషన్తో మనకు బ్లౌజ్ కూడా ప్లెయిన్ అనేది డిజైన్ తీసుకున్నామండి. కాస్ట్ మనకు ఓన్లీ 1580 రూపీస్ అండి. ఇందులో మరొక శారీ అనేది మనం చూసేద్దాం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకు మెరూన్ కలర్ అండి. ఇది కూడా మనకు చాలా చాలా అందంగా మనకు డిజైన్ తీసుకున్నాం. శారీ మొత్తం వచ్చేసి మనకు మెరూన్ కలర్ కాంబినేషన్ మీద రెడ్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో మనకు థ్రెడ్ వర్క్స్ అనేది మనకు డిజైన్ తీసుకున్నాం. పైన మనకు గోల్డ్ కలర్తో మనకు జరి లైన్ లాగా అనేది డిజైన్ తీసుకున్నాం. సెకండ్ వైపు కూడా మనకు సేమ్ మనకు ఒక ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మనకు కొద్దిగా లెంతీ బార్డర్ లాగా అనేది డిజైన్ తీసుకున్నాం.
పళ్ళు చూస్తే మనకు క్రష్డ్ పళ్ళు అనేది మనకు డిజైన్ తీసుకున్నామండి. బ్లౌజ్ రెడ్ కలర్ కాంబినేషన్తో మనకు ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. టూ సైడ్స్ మనకు బార్డర్ కూడా కంటిన్యూగా ఉంటుంది. కాస్ట్ మనకు ఓన్లీ 1580 రూపీస్ అండి. ఇందులో మరొక శారీ చూసేద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకు లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా మనకు చాలా చాలా అందంగా ఉంటుంది. శారీ మొత్తం వచ్చేసి మనకు టూ కలర్ వేరియేషన్తో ఉంటుంది, లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్తో ఉంటుంది. పైన మనకు స్మాల్ బార్డర్ తీసుకున్నాం. మిడిల్ పార్ట్ అంతా మనకు ఎంబ్రాయిడరీ వర్క్తో మనకు డిజైన్ తీసుకున్నామండి. సెకండ్ వైపు తీసుకున్నటువంటి బార్డర్ చూస్తే మనకు స్మాల్ బార్డర్తో పాటు ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఒక బంచెస్ లాగా అనేది మనకు డిజైన్ తీసుకున్నాం. పళ్ళు చూస్తే మనకు 1 మీటర్ 1/2 మీటర్ పళ్ళు అనేది మనకు క్రష్డ్ పళ్ళు ఉంటుందండి. బ్లౌజ్ డార్క్ కలర్ కాంబినేషన్తో మనకు బ్లౌజ్ వస్తుంది. కాస్ట్ మనకు ఓన్లీ 1580 రూపీస్ అండి. ఇందులో మరొక కలర్ కాంబినేషన్ శారీ అనేది చూసేద్దాం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకు పింక్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా మనకు చాలా చాలా అందంగా ఉంటుంది. మనకు పైన మనకు స్మాల్ బార్డర్ తీసుకున్నాం. మిడిల్ పార్ట్ అంతా మనకు పింక్ కలర్ కాంబినేషన్తో లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్తో మనకు ఉంటుంది. మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్తో మనకు డిజైన్ ఉంటుంది. అలాగే మనకు బంచెస్ లాగా అనేది మనకు కింద వైపు తీసుకున్నటువంటి బార్డర్లో వచ్చేసి బంచెస్ అనేది మనకు డిజైన్ తీసుకున్నామండి. పళ్ళు వచ్చేసి మనకు క్రష్డ్ పళ్ళు లాగా అనేది మనకు 1/2 మీటర్ జరీ లైన్స్ లాగా అనేది మనకు డిజైన్ తీసుకున్నాం. బ్లౌజ్ కూడా మనం చూస్తే ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్తో మనకు బ్లౌజ్ అనేది ఉంటుంది. టూ సైడ్స్ మనకు స్మాల్ బార్డర్ అనేది కంటిన్యూగా ఉంటుంది. కాస్ట్ కూడా మనకు ఓన్లీ 1580 రూపీస్లో మనకు ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ అనేది మన షాప్లో అవైలబుల్లో ఉందండి. ఇవన్నీ మనం చూసేటువంటి వెరైటీస్ వచ్చేసి కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ ఆపోజిట్ లైన్లో ఉన్నటువంటి విజయ బ్రదర్స్లో స్టాక్ అనేది అవైలబుల్లో ఉంది. నియర్ బై బ్రాంచ్కు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఈ బ్రాంచ్కు విజిట్ అయ్యి ఈ కలెక్షన్స్ మీరు ఎవరు మిస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇవన్నీ మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా విజిట్ చేయండి. కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ ఆపోజిట్ లైన్లో ఉన్నటువంటి విజయ బ్రదర్స్ అండి. అలాగే మనకు కొరియర్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు ఏదైనా శారీ నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి శారీ ఆర్డర్ చేసుకోవచ్చు. మరిన్ని లేటెస్ట్ కలెక్షన్తో మళ్ళీ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.